హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టుగా మనకి ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. సో నిన్న మనకైతే ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష మీటింగ్ అయితే జరిగింది. సో అందులో మనకి నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో 9,390 పోస్టులని వీలైనంత తొందరగా భర్తీ చేయాలని ఇక్కడ మనకి వారు ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ నెలాఖరు కల్లా అంటే ఆగస్టు 31వ తేదీ లోపల మనకి ఈ యొక్క ఉద్యోగాల్ని భర్తీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశించారు. సో వీలైనంత తొందరలోనే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయని మనకి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అయితే తెలపడం అయితే జరిగింది. సో అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయండి. సో అలాగే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా సరే మన యొక్క ఛానల్లో మీరు మన యొక్క ఛానల్ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా యొక్క పేరుని అయితే కామెంట్ చేస్తూ ఉండండి. ఆ జిల్లాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా రాగానే మన ఛానల్లో మన యొక్క ఛానల్ అయితే అప్డేట్ చేస్తుంటాము. ఇందులో మనకి జిఎన్ఎం అలాగే ఏఎన్ఎం అలాగే బీఎస్సీ నర్సింగ్ అలాగే డాక్టర్స్ సో తదితర అర్హతలతో ఇక్కడైతే మనకి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక ఏ పోస్టులు కలిగి ఉన్నాయి మరియు ఈ యొక్క ఉద్యోగాన్ని ఎప్పటిలోపు భర్తీ చేస్తారు అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ ఉంచుకోండి. అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ అన్నింటిని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో ఇంకా చూడని వాళ్ళంటే చూసి అప్లై అయితే చేసుకుంటూ ఉండండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అందులో జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీకు అందుతూ ఉంటాయి. సో ఇక అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే లైక్ వల్ల మన యొక్క వీడియో చాలా తొందరగా అందరికీ అనేది రీచ్ అవుతుందండి. సో ఖచ్చితంగా లైక్ అనేది చేస్తూ ఉండండి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో అయితే మనం మన టాపిక్లకి అయితే వెళ్ళబోయే ముందుగా ఒకే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ ఒక చిన్న మ్యాటర్ అండి. సో ఇక్కడ మనకి మన ఛానల్కి సంబంధించిన ఒక సబ్స్క్రైబర్ సుష్మా షేక్ అని. సో తనైతే ఇక్కడ మనకి నిన్న రాత్రి అయితే ఒక కామెంట్ అయితే చేశారు. సో నేను ఈరోజు మార్నింగ్ అయితే దీన్ని చూడడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు సుష్మా షేక్ గారు. సో బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీరు చేసిన వీడియోస్ చూసి నేను ఎన్హెచ్ఎం డిఎంహెచ్ఓ ఏపీవీపీ నోటిఫికేషన్కి అయితే అప్లై చేశాను. సో నాకు లక్కీగా ఎన్హెచ్ఎంలో అయితే జాబ్ వచ్చింది. మీరు ఇలానే వీడియోస్ చేసి జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ వచ్చేలా చేయాలని అడుగుతున్నాను అయితే ఇక్కడ వాళ్ళు వెల్లడించడం అయితే జరిగింది. సో ఇది మనకి అంటే మన ఛానల్కి సంబంధించిన ఒక సబ్స్క్రైబర్స్కి అయితే ఎన్హెచ్ఎంలో అయితే జాబ్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అనండి. సో అలాగే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మీరు కూడా మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ ఎవరైనా ఇప్పుడు చూసేవాళ్ళైనా సరే మీరు కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. సో మనకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. సో నా వంతు ప్రయత్నం అయితే నేనైతే చేస్తూనే ఉంటాను. మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ వచ్చినా సరే మీకు అందిస్తూనే ఉంటాను. సో మీరైతే మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉండండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా సరే ఈ యొక్క ఛానల్ అనేది, ఈ యొక్క వీడియోస్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని యాక్టివేట్లో ఖచ్చితంగా ఉంచుకోండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు అయితే అప్డేట్గా వస్తుంది. లేదంటే మీకు ఓన్లీ సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నారంటే మాత్రం మీకు తర్వాత ఎప్పుడో ఒక 2-3 డేస్కో లేకపోతే 1 మంత్కో ఒక నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో అక్కడ పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని మాత్రం యాక్టివేట్లో ఉంచుకోవాలండి. సో ఈ విధంగా మీరు కూడా ప్రయత్నించండి. వీలైనంత తొందరగా అయితే జాబ్ మీరు కూడా పొందాలని నేను కూడా ఆశిస్తున్నాను. సో నా దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీకు అందిస్తూ ఉంటాను. కొన్ని వీడియోస్ చేయకపోయినా మన యొక్క ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో అందిస్తూ ఉంటాను. సో అక్కడైతే మీరు జాయిన్ అవుతుండండి. సో లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే నిన్నైతే ఇది వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఫోటో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది సాక్షి న్యూస్ ఆర్టికల్ అయితే మనకి రావడం జరిగింది. సో పల్లెకు ఆరోగ్యం అనే ఒక మెయిన్ హెడ్డింగ్తో అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి డిసెంబర్ నాటికైతే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు పిహెచ్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించాలని, ల్యాబ్స్తో అనుసంధానం చేయడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుందని, గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్ జరగాలని ఇక్కడ వారు వెల్లడించడం అయితే జరిగింది. సో మొత్తంగా ఇక్కడ డిసెంబర్ నాటికి విలేజ్ క్లినిక్స్ అన్నింటిలోనూ అన్నింటినీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ఆ యొక్క ఆసుపత్రుల్లో కూడా పనులు జరిగిపోవాలని, అంటే వైద్య సేవలు ప్రారంభించాలని ఇక్కడ మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. నిన్న మీటింగ్లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మనకి మండలానికి 2 పిహెచ్సీలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1,149 పిహెచ్సీలు ఉన్నాయి. అందులో మనకి కొత్తగా
మరో 176 ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రతి మండలంలో కనీసం 2 పిహెచ్సీలు ఉంటాయి. ప్రతి పిహెచ్సీలో 2 డాక్టర్ల చొప్పున విధులు నిర్వహిస్తారు. ఇలా ఒక్కో మండలంలో 4 డాక్టర్ సేవలు అందిస్తారు. సో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రకారం ప్రతి వైద్యుడు మండలంలోని 7 నుంచి 8 గ్రామాలకు ఓన్ చేసుకుని వారికి వారానికి ఒకసారి ఏదైనా ఊరికి వెళ్ళి వారికి అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అయితే అందిస్తారని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే విలేజ్ క్లినిక్స్లలో ప్రజలకు అందుబాటులో 12 రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు ఉన్నాయి, 14 రకాల టెస్టులు చేస్తున్నారు, 65 రకాల ఔషధాలు అంటే మెడికల్స్ ఉన్నాయి, 65 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అలాగే టెలిమెడిసిన్ సేవలు ఉన్నాయి, బీఎస్సీ నర్సింగ్ మరియు సిపిసిహెచ్ కోర్సు, అలాగే ఎంఎల్హెచ్పి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సేవలు అక్కడైతే అందిస్తూ ఉన్నారు. ఇక ఏఎన్ఎం ఆశా వర్కర్లు కూడా అయితే సేవలు అందిస్తూ ఉన్నారు. అవుట్ పేషెంట్ పరీక్షల గది, ల్యాబ్ ఫార్మసీ మరియు వెయిటింగ్ హాల్తో పాటు క్వార్టర్స్ ఏర్పాటు వల్ల 24 గంటలు ఏఎన్ఎం సేవలు అయితే అందుబాటులో ఉంటాయైతే చెప్తున్నారు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయండి. సో ఇక తర్వాత వచ్చిన మనకి నోటిఫికేషన్ తర్వాత వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే ముఖ్యమైన అప్డేటు. సో ఇక్కడ మనకు చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరు కల్లా అంటే 30 కల్లా మనకి 3390 మంది ఎంఎల్హెచ్పిలను నియామకం అయితే ఉంటుందని అయితే చెప్పారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు కూడా తీసుకుంటున్నామని అయితే చెప్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. సో ఇప్పటికే 2900 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఎంఎల్హెచ్పిలను నియమించిన ప్రభుత్వం ఈ నెలాఖరు కల్లా మరో 3390 మందికి ఉద్యోగ అవకాశాలు అయితే ఇవ్వబోతుంది. డిసెంబర్ చివరికి వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాలకు చెందిన 6000కు పైగా పోస్టులను భర్తీ చేయనుంది. సో ఇక్కడ మీకు 3390 వచ్చేసి ఆగస్టులో అయితే భర్తీ అవుతాయి. మిగిలిన 6000 ఉద్యోగాలని అంటే వైద్య ఆరోగ్య శాఖలో ఇంకా స్టాఫ్ నర్సులు కావచ్చు, లేకపోతే థియేటర్ అసిస్టెంట్లు, అలాగే పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, వైద్యులు కావచ్చు, సో తదితర విభాగాలన్నింటినీ కూడా మనకి డిసెంబర్ నాటికల్లా అయితే మిగిలిన ఇంకా 6000 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి మొత్తంగా 9390 పోస్టులు అయితే ఇక్కడ వీలైనంత తొందరగా అయితే భర్తీ చేస్తారు. సో ఇక్కడ మనకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఎంఎల్హెచ్పిల నియామకం కోసం ఆర్థిక శాఖకు లేఖ కూడా రాసింది. దీనికి సంబంధించి మనమైతే ఒక వీడియో కూడా చేశాం మొన్న. దీనికి ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెలలోనే అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్తున్నారు. 3390 మంది ఎంఎల్హెచ్పిలను నియమించనున్నారు. ఆగస్టు చివరి నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంఎల్హెచ్పిల ద్వారా సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇక ప్రతి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లలో బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉన్న ఒక ఎంఎల్హెచ్పితో పాటు ఒక ఏఎన్ఎం కూడా అయితే ఉంటారు. ఈ క్లినిక్స్లలో 12 రకాల సేవలు అయితే ఉంటాయి, 65 రకాల మందులు, 14 రకాల నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయని ఇక్కడ మనకి వారు వెల్లడించడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మీకు క్లారిటీగా చెప్పేది ఏంటంటే 3390 ఎంఎల్హెచ్పి పోస్టులను ఆగస్టులో అయితే భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క ఆగస్టు నెలాఖరుకల్లా అయితే భర్తీ అవుతాయి. ఇంకా 6000 వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలని అంటే వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా డిసెంబర్ లాస్ట్ కల్లా అయితే భర్తీ చేస్తామని చెప్తున్నారు. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో 9390 పోస్టులు అయితే ఈ యొక్క 2-3 నెలల్లో అయితే మనకి భర్తీ అవుతాయని అయితే చెప్పొచ్చు. సో ఈ యొక్క అప్డేట్స్ అయితే మనకి అంటే ఈ యొక్క నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అయినా సరే మన యొక్క ఛానల్ అయితే మనం అప్డేట్ అనేది చేస్తూ ఉంటాము. సో మీరైతే మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. అలాగే మీ యొక్క జిల్లా యొక్క పేరు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అని చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మాత్రం మన యొక్క ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్ లింక్స్ అయిన షేర్ చాట్, అలాగే వాట్సాప్ గ్రూప్, అలాగే ఇన్స్టాగ్రామ్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అందులో జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు తెలుసుకుంటూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.